ఈడు వచ్చాడు రా. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్డ్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కొరాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మన వాళ్ళకి కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. ఐ నో, పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా. పంచాగుట్ట అరుణా స్టూడియో, కరెక్ట్ సార్? మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్, బాయ్ సార్. ఏం కావాలి సార్? మే తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. సూర్యబాబు దొరికిందిరా, బాగానే తీసారా. ఫోటోలు ఇందులో పెట్టు, ఇవందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఈ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలి, మరి మళ్ళీ కలుసుకుంటాం. ఏంటో రెడీ సార్? సరిగ్గా చూడండి, కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్? స్మైల్ సార్. ప్లీజ్ 1 మినిట్, నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చిందంటరా? హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫొటోస్ రెడీ? ఎప్పుడో రెడీ, రారా. ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా, నా కూడా ఫోటో తిద్ది. కానీ రానాడు. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిప్పి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. ఓ మనసా, నీ చూపే మత్తు
తెగించేకుంటే వయసా అలల జడిలు ఎదలు ఏదో గుసగుసా మధిలో మధుర స్వరమే పలికి ఏదో పదనిసా లయలో హయలు వెలివేస్తూ నిన్ను కదిలే నదిలా కలవాలి వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం అప్పటికి కొత్తగా అడిగారు షాపోడు. ఇవన్నీ అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోతుంది. శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి పోలి పోలి జీ పడేట్లు చెప్పరా. హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. 9849090906906. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే
వన్ మినిట్. రండి రండి రండి. హలో శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? ఓకే. హలో దసు, నేను. నంబర్ నోట్ చేసుకో, 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా. అయ్యో, మూత తగిలిసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేశాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో. షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే టెలిన్స్.